మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగానే అయింది. చాలా కాలంగా రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా సమాచారం. వయసు మీద పడిన చంద్రబాబును అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని నివేదికలు ఇచ్చినటువంటి రిపోర్ట్ వైద్యుల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఈ విషయం తెలిసి చంద్రబాబుని పరామర్శించడానికి కుటుంబ సభ్యులు చాలా మంది వస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తల్లి చాలిని గారు కూడా వచ్చి చంద్రబాబు ఆరోగ్యం పట్ల తన యొక్క విచారాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని వచ్చి చంద్రబాబుని పరామర్శించినట్టుగా అయితే తెలుస్తోంది. చంద్రబాబు కంటి సమస్యతో బాధపడుతున్నారని వెంటనే ఆయనకు ఆపరేషన్ చేయడం అవసరమని డాక్టర్ సూచించిన జైలు అధికారులు బయటపెట్టడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన చంద్రబాబుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో మరి కుడి కంటికి సంబంధించి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లడంతో శస్త్రచికిత్స జరగలేదు. ఈ క్రమంలోనే ఆయన కంటి సమస్య తీవ్రమైందని వైద్యులు సైతం ఆయనకు శస్త్రచికిత్స అవసరమని సూచించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కానీ రాజమండ్రి జైలు అధికారులు మాత్రం వైద్యుల నివేదికను బయటపెట్టకుండా చంద్రబాబుకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు కూడా చెబుతూ ఉన్నారు. ఇక రాజమండ్రిలో ఉక్కపోత వాతావరణం కారణంగా డిహైడ్రేషన్కి గురి కావడమే కాకుండా చర్మ సంబంధ సమస్యలతో కూడా చంద్రబాబు బాధపడుతున్నారైతే కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకి ఏసీ సదుపాయం కల్పించడంతో డిహైడ్రేషన్ తప్పింది. కానీ చర్మ సమస్యలు కొనసాగుతున్నాయి. ఆయన ఒంటిపై దద్దుర్లు విపరీతంగా ఉన్నాయట. నడుం కింద వరకు విస్తరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విపరీతంగా ఉన్నట్టుగా సమాచారం.